शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ్యో नमः। ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। పైగా మనం ఇప్పుడు రాశులు బట్టి చెప్తున్నామండి। అలా రాశులు బట్టి చాలా మంది ఉంటారు, కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మనం చంద్రుడి నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని, కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి, మన రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, నవాంశులు ఎక్కడున్నాడు, అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి। మీ మీ ఊళ్ళలో ఉన్న పండితుల్ని సందర్శించినా వాళ్ళు చెప్తారు, లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి। ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము। మే నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మీ రాశిలోనే మకర రాశిలోనే శని ఉండడం వలన కొంచెం మనస్పర్ధలు, చికాకు, కోపం, అవ్వవలసిన పనులు అవ్వకపోవడం, ఎంతో స్పీడ్గా చేద్దాం అనుకున్నటువంటి పనులు కూడా లేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మీకు। కానీ ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన ఫైనాన్షియల్ కానండి అద్భుతంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా ధనం సంపాదించి తీరుతారు, మీకు రావాల్సిన సంపద వచ్చి తీరుతుంది। అంటే మనకి ఎంత రాసి పెట్టారో అంతే సంపద మనకు వస్తుంది। పైగా సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి, సింగర్స్కి, మెయిన్ సింగర్స్కి మాత్రం వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, సింగర్స్కి మాత్రం మంచి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి। కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా రాణించే యోగం। పైగా మీరు వేళపట్టు అంటే సమయానికి మీరు భోజన వసతులు కలుగుతాయి, భోజనం చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు, అలాగే వాళ్ళ వంశ వృద్ధి, కుటుంబ వృద్ధి మీకు కలుగుతోంది। ఇంకా మూడవ భావాధిపతి కూడా బాగుండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తర్వాత మీ బంధుగణాన్ని కలుస్తారు, మీ తోబుట్టువులను కలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది। మీ తృతీయ భావాన్ని శని కూడా చూడడం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి, నీటి జోలికి వెళ్ళకండి। ప్రయాణాలంటే తృతీయ భావం దగ్గర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అంతకంటే ఏం లేదు, నీటి జోలికి వెళ్ళకండి, ప్రయాణంలో జాగ్రత్త అవసరము। మకర రాశి వాళ్ళకి ఫోర్త్ భావంలో రవి, బుధ, శుక్రులు ఉండడం వలన యోగం, ఎందుకంటే బుధాదిత్య యోగం ఒకటి, అలాగే బుధాదిత్య యోగం అంటే అందరికీ ఉండదు, బట్ ఏంటంటే ఒక యోగం కలుగుతుంది ఫోర్త్ భావంలో రవి బుధులు ఉండడం, అలాగే ఫోర్త్ భావంలో కూడా శుక్రుడు ఉండడం వలన ఏంటంటే మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది, తల్లిదండ్రులను కలవడానికి అవకాశం ఉంది, తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అలాగే వ్యవసాయదారులకు కూడా కొంచెం పంటలు పండడానికి అవకాశం ఉందండి, వాళ్ళకు కూడా రైతులకి కొంచెం ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది। ఫోర్త్ భావం బాగుండడం వలన, శుక్రుడు కూడా ఉండడం వలన సమయానికి మీ పంటలు చేతికి వచ్చేస్తాయి, అలాగే విద్యార్థులు కూడా మీకు బాగా కష్టపడి చదివితే కానీ ఏది కూడా సక్సెస్ కాలేరు। ఇంకొకటి అంటే ఫోర్త్ భావంలో శుక్రుడు ఉండడం వలన, రవిబుధులు ఉండడం వలన నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుక్కోవడానికి, నూతనమైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడానికి, నూతన గృహాలు కలగడానికి, గృహ యోగం కలగడానికి కూడా కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి, మే నెలలో మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు అవకాశం ఉపయోగించుకోండి। అలాగే పంచమభావాన్ని అంటే మీ రాశి వాళ్ళకి పంచమభావం రవి, బుధ, శుక్రులు, రాహువు కూడా పదిహేనత అంటే రాహువు ఉండడం, పదిహేనవ తారీఖు నుంచి ఈ మూడు గ్రహాలు రావడం వలన మీకు ఏంటంటే పంచమభావం బాగుంది, పుత్ర వృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది। రవి పంచమభావంలో ఉండడం వలన, అది కూడా మకర రాశి అవడం వలన మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వింటారు, కలిసి వస్తుంది, కలిసి వచ్చే కాలం మీ రాజకీయ నాయకులకి, అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది, ఎందుకంటే గురుదృష్టి కూడా ఆరో ఇంటికి ఉంటుంది కాబట్టి ఆరో ఇల్లు చూద్దాము। మీ రాశి వాళ్ళకి పంచమభావం బాగుండడం వలన సినిమా వాళ్ళకు కూడా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమభావం కూడా చూస్తాం కాబట్టి ఆ కళాకారులకి, ఆ వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త అవకాశాలు రావడానికి మీ నెలలో ఉంది। అలాగే సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి కొత్త అవకాశాలు, నూతన అవకాశాలు, కొత్త అవకాశాలు అంటే నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టం తోడు అవుతుంది। అలాగే స్టాక్ అండ్ షేర్స్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది। గుర్రాలు కొన్ని కొంతమంది గుర్రాలు రావడానికి కూడా అవకాశం ఉంది, గుర్ర పందాలు కానీ గుర్రాలు
అంటే హార్సెస్ రీడింగ్ అని హార్సెస్ అని చెప్పను వాళ్ళకి ఆ హార్సెస్ ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నా అంతేగానిప్ప హార్సెస్ పందెల కట్టండి అని చెప్పను అలాగే పంచమ భావం బాగుంది పుత్ర సంతానం కూడా బాగుంది కాబట్టి పైగా మీరు పుణ్యక్షేత్ర దర్శనము పెద్దవాళ్ళని కలవడము అలాగే తల్లిదండ్రుల సేవ చేసుకోవడం పీఠాధిపతులు కలవడం అలాగే గురు సేవ చేసుకోవడం వల్ల మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే మీ రాశి వాళ్ళకి ఆరో స్థానంలో కుజుడు ఉన్నాడండి ఆరో స్థానంలో కుజుడు ఉండడం విశేషమైన యోగం కాంపిటీటివ్ రంగంలో సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే ఆరో స్థానంలో కుజుడున్న వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఆరో ఇంట్లో కుజుడు ఆ విధంగా మంచివాడు కాదు కానీ 3 6 11 స్థానంలో పాపులు ఉంటే మనకి की ఖచ్చితంగా కాంపిటీటివ్ రంగంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో కాంపిటీటివ్ రంగం అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మంచిగా పురోభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది అంటే మీరు కష్టపడి చదివితే కుజుడు ఇచ్చి తీరుతాడు మీ అంటే ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువగా ఈ ఏ రంగాల్లో అంటే ఐరన్ స్టీల్ రంగంలో గానీ లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్ లో గానీ కోల్ అండ్ ఐరన్ కోల్ ఫీల్డ్ లో గానీ తర్వాత పెట్రోల్ రంగంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కుజుడు సంబంధించిన వాటిల్లో ఉద్యోగాల అవకాశాలు రావడానికి అవకాశం ఉంది కాంపిటీటివ్ రంగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ కాంపిటీటివ్ సంబంధించిన ఎగ్జామ్స్ వస్తే కష్టపడి చదవండి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టపడండి సాధించి తీరుతారు కుజుడు ఇచ్చి తీరుతాడు సో మన జాతక బలం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏ దశ జరుగుతున్నాయో ఆధారపడి ఉంటుంది వీటి అన్నిటిని మనం చూసుకొని మాత్రమే చెప్పుకోవాలి ప్రస్తుతం చెప్పుకున్నది ఏంటయ్య అంటే మనం గోచార బట్టి చెప్పుకుంటున్నాం మీరు రాశుల ప్రభావాన్ని చెప్పుకుంటున్నాం అలాగే సప్తమ భావాన్ని శని చూడడం వల్ల మనస్పర్ధలు వస్తాయి చికాకులు వస్తాయి గొడవలు వస్తాయి ఆ భార్య భర్తల మధ్య విషయంలో ఎడబాటు ఉంటుంది అసలు ఏంటి కోపతాపాలతో చికాకు పడిపోతూ ఉంటారు అంత బాధపడాల్సిన పనే లేదు కానీ ఈ శని సృష్టిస్తాడు ఇంకోటి ఏంటంటే వ్యాపార రంగంలో చేసే వాళ్ళకి అంటే కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం డల్ అవడానికి అవకాశం ఉంది నష్టాలు రావడానికి అవకాశం ఉందండి సో శని సప్తమ భావం చూడడం మంచిది కాదు నష్టాలు చూపిస్తూ ఉంటాడు అంత విధంగా ఉంటుంది అంటే నీటి మీద వ్యాపారాలు చేస్తారు చూసారా మిల్క్ కానీ తర్వాత ఐరన్ ఏమంటారు పెట్రోలు కొన్ని కొన్ని జలం సంబంధించిన ఉంటాయి కదా వ్యాపారాలు అటువంటి వ్యాపారాల్లో మీకు కొంచెం నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అష్టమ భావాన్ని గురుడు చూడడం వల్ల అష్టమ భావాధిపతి కూడా బాగుండడం వల్ల అష్టమ స్థానం మీకు బాగుంది అంటే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అలాగని చెప్పి మీరు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి ప్రభుత్వాలు చెప్పినట్టుగా మీరు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం కాబట్టి ఈ విషయం మీరు శ్రద్ధ వహించండి అనారోగ్య సమస్యలు మీ దగ్గర చేరవు శ్రద్ధ వహిస్తే చాలు మీకు నైన్త్ భావం మృదుడు అవడం వల్ల నైన్త్ లార్డ్ కూడా మీకు ఫోర్త్ భావం పంచమ స్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మీ తండ్రి ఆస్తిని పెంచడానికి అవకాశం ఉంది సినిమా రంగంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి వ్యాపారంలో నైన్త్ భావం కూడా చూస్తాం కాబట్టి సప్తమ భావమే కాకుండా నైన్త్ భావం కూడా వ్యాపార అభివృద్ధి కాబట్టి నైన్త్ భావం బాగుంది అంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా ఈ సినిమా రంగం సంబంధించిన వాళ్ళందరూ కూడా అవకాశాలు బాగుంటాయి స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి చెప్పేది ఏంటంటే వాళ్ళకి కూడా అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ వ్యాపార రంగంలో అభివృద్ధి కానీ ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అద్భుతంగా స్త్రీలకు కూడా ఉంది సమాన అవకాశాలు బాగున్నాయి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు మీరు జాగ్రత్తగా సంరక్షించుకోండి పెంచుకోండి అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది ఆయన కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ఆయన ఉద్యోగంలో ఉన్నతిని కలగడానికి అవకాశం కూడా ఉంది అలాగే మీకు దశమ భావం చూస్తారండి దశమ భావం రవి బుధ శుక్రులు అవడం వల్ల చూడడం వల్ల శుక్రుడు కూడా తులారాశి అవడం వల్ల శుక్రుడు దశమ భావం అంటే తులారాశి శుక్రుడు అధిపతి అవడం వల్ల మీకు టెన్త్ హౌస్ బాగుంది అంటే ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకి కష్టపడి చదివినా కష్టపడినా ఇంతకుముందు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా దశమ భావం బాగుండడం వల్ల మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం మీరు కొంచెం కష్టపడవలసి వస్తుంది ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు గవర్నమెంట్ ప్రొఫెషన్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆ ఉద్యోగాలు రావాలంటే బాగా కష్టపడాలి ప్రైవేట్ రంగంలో రావాలన్నా కూడా కష్టపడాలి ఎందుకంటే శని మనకి దశమస్థానం చూస్తున్నాడు అయినప్పటికీ గురుడు మిగతా వాళ్ళు కూడా చూడడం వలన దశమస్థానాన్ని చూడడం వలన
అవకాశాలు మెండుగా ఉంటాయి, కొట్టి తీరుతారు. సో దశమభావం రవి కూడా చూడడం వల్ల ఏంటంటే 15 తారీఖు వరకు ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి శుభవార్తలు వినడం, మంచి జరగడం, ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇంకా 11వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల అద్భుతమైన యోగం. కేతువు ఆ రాశి యొక్క ఫలితాలు, కుజుడి యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతాడు. అలాగే ఎవరిది చూస్తున్నారో వాళ్ళ యొక్క ఫలితాలు కూడా ఇచ్చి తీరుతాడు. అంటే ఎవరు చూస్తున్నారు మీకు, రవి బుధ శుక్రుడు 6వ ఇంట్లో చూస్తున్నారు. అలాగే రాహు కూడా చూస్తున్నాడు. లాభస్థానం చూడడం వల్ల అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు, అంటే ఇందాక చెప్పాను కదా, సివిల్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళందరికీ కూడా, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ, సినిమా రంగంలో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు చేకూరుతాయండి, లాభాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఇవ్వలేనిది ఒక్క కేతువు ఇచ్చి తీరుతాడు. అంటే మీకు ఈ నెలలో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, లాభం మీకు వచ్చి తీరుతుంది. నలుగురి యొక్క గ్రహాల యొక్క భారం, ఆ యొక్క బాధ్యత కేతువు తీసుకుని మీకు ఇచ్చి తీరుతాడు. ముఖ్యంగా అణిచి తీరడం అంటే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. సో మీకు లాభస్థానం అంటే సంతోషము, అలాగే అభివృద్ధి, ఆనందం, తృప్తి, మనస్ఫూర్తిగా ఉండడం, అవన్నీ కూడా మీకు ఈ కేతువు ఇచ్చి తీరుతాడు ఈ నెలలో. అలాగే వ్యయాధిపతి గురుడు అవడం వలన, గురుడు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండడం వలన మీకు పైగా ఏళ్ళు నడిచిన ప్రభావం కొద్దిగా ఉంది. ఇంతకుముందు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒక విధమైన అంటే నొప్పులతో బాధపడ్డారండి, అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఇప్పుడు గురుడు పైకి వచ్చాడు, అంటే కుంభరాశిలోకి వచ్చాడు. గురు ప్రభావం బాగుంది కాబట్టి, శని ప్రభావం తక్కువ ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి, అంటే మకర రాశి వాళ్ళకి శని ఇబ్బంది పెట్టడు కాబట్టి ఏళ్ళు నడిచిన ప్రభావం కొంచెం తక్కువగా చూపిస్తుంది. కానీ శనిని నిర్లక్ష్యం చేయకూడదు సుమా, శని వల్ల మన శని వల్ల కొద్దిగా ప్రమాదాలు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా మీరు జాగ్రత్త వహించండి. మీరు ఖర్చు, డబ్బు ఖర్చు పెట్టేది మాత్రం మంచి వాడికి మాత్రమే ఖర్చు పెడతారు, ఆనందకరంగా ఉంటారు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కనకదుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి. వీళ్ళని పూజిస్తే అద్భుతంగా రాణించి తీరుతారు. శని మీకు సప్తమస్థానాన్ని చూడడం వల్ల తైలాభిషేకాలు చేయించుకోండి. ప్రతి శనివారం మీరు తైలాభిషేకాలు చేయించుకుంటే నెంబర్ ఆఫ్ మంత్, నెంబర్ ఆఫ్ వీక్స్ చేయించుకోండి. మే నెలలోనే కాదు, కంటిన్యూ చేయండి. ఓ 11 వారాలు కదా, 11 వారాలు కనీసం తైలాభిషేకం చేయించుకుంటే నీటి గండ నుంచి బయటపడతారు, మీరు యాక్సిడెంట్స్ నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇంకొకటి ఏంటంటే శివుడి యొక్క ఆరాధన, శివాభిషేకం చేయించుకుంటే పవర్ ఎక్కువ ఉంటుందండి మీకు. కాబట్టి ఈ నెలలో మీకు బాగా ఉండాలని, ముఖ్యంగా మీకు రంగులు, కలర్స్ ఇష్టమైనవి ఏంటంటే బ్లాక్, బ్లూ, డార్క్ కలర్స్ అని మీకు బాగుంటాయి. మీ కార్ కలర్స్ కూడా డార్క్గా ఉంటాయి. మీరు వైట్ కలర్స్ కానీ, మెరూన్ కలర్స్ కానీ, ఎల్లో పర్వాలేదు, ఈ కలర్స్, వైట్ అండ్ మెరూన్, రెడ్ అది సాధ్యమైన వరకు అవాయిడ్ చేయండి. అది వేసుకున్నది మాత్రాన, అవి చేసుకున్న దగ్గర ఉన్నది మాత్రాన మీకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అట్రాక్షన్ తగ్గుతుంది. సో ఇన్ని విధాలుగా మీ వృషిక రాశి, మకర రాశి వాళ్ళకి మీ మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఇన్ని విధాలుగా అద్భుతంగా రాణిస్తారని, కొత్త కొత్త ఉద్యోగాలు మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.